మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొంతమంది ఎప్పుడూ ఏదో ఒక తెలియని ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. వారు ఎంత సంపాదించినా మనశ్శాంతిగా ఉండలేరు, సరిగ్గా తినలేరు, ఏదో ఒక తెలియని చిరాకులు వస్తూ ఉంటాయి. జీవితం మీద విరక్తి కలుగుతుంది, ఎవ్వరితో మాట్లాడాలనిపించదు, ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇలా జీవితంలో మనశ్శాంతి లేక బాధపడేవారు ఈ చిన్న పరిష్కారాన్ని పాటించండి, మళ్ళీ మీ జీవితం సంతోషంగా మారుతుందని పండితులు చెప్తున్నారు. కొంతమందికి ఎందుకో తెలియదు, ఊరికే కోపం వచ్చేస్తూ ఉంటుంది, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఉంటారు. అటువంటి వారు ఆదివారం నాడు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చిన్న చిన్న పనులు చేస్తే చాలు, మీరు మళ్ళీ సంతోషంగా జీవించగలుగుతారు. సాధారణంగా ఎవ్వరు ఎంత కష్టపడి పనిచేసినా ఆదివారం మాత్రం ఖచ్చితంగా సెలవు తీసుకుంటారు. చేసే పనిలో విరామం లేకపోతే ఒత్తిడి కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకే ఏ పని చేసేవారైనా ఆదివారం నాడు తప్పక సెలవు తీసుకుంటారు. ఈ సెలవు దినాన కాసేపు అలా పచ్చగా ఉండే ప్రదేశానికి వెళ్ళి తిరగండి, కుదిరితే యోగా చెయ్యండి. ఇలా పచ్చటి ప్రదేశాలను చూడటం ద్వారా ఎంతో సంతోషం కలుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఇలా ఒత్తిడి చిరాకులు పెరగడానికి కొన్నిసార్లు కుజదోష లేదా శనిదోషాలు కూడా కారణం కావచ్చు. కనుక మీకు సమయం కుదిరినప్పుడు ఆదివారం నాడు కుక్కలకు పెరగన్నం పెట్టండి. అలాగే ఒక రాగి పళ్ళెం లేదా రాగి చెంబును ఒక బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇలా చేయటం వలన ఏమైనా శనిదోషాలు ఉంటే తొలగిపోతాయి, కుజదోషాలు ఉన్నా తొలగిపోతాయి. అలాగే ఆదివారం నాడు పామురాలకు గింజలను వేయండి. అవసరంలో ఉన్న వారికి మీకు చేతనైన సహాయం చేయండి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి. ఇలా చేయటం వలన కూడా మీకు ఉండే నెగిటివ్ ఆలోచనలు పోతాయి. ఆదివారం సాయంత్రం కనీసం ఒక్క 10 నిమిషాల పాటు అయినా సరే పచ్చటి గడ్డి దగ్గరకు వెళ్ళి కూర్చోవాలి, లేదా యోగా ధ్యానం చేయండి. ఇలా ప్రతి ఆదివారం మీకు కుదిరినప్పుడల్లా చేయండి. కొన్ని రోజుల్లో మీరే మార్పును గమనిస్తారు. మీకు ఉండే చిరాకులు, అశాంతి అన్నీ తొలగిపోతాయి. మీ జీవితం మళ్ళీ సంతోషంగా మారుతుంది. మరి మీరు కూడా ఒత్తిడితో బాధపడుతూ ఉంటే ఈ చిన్న చిన్న పనులను చేసి ఆ సమస్యల నుండి బయటపడి సంతోషంగా ఉండండి. మనం ప్రశాంతంగా సంతోషంగా ఉంటే మనం చేసే పనులలో విజయాలను సాధించగలుగుతాం, తద్వారా ధనం వృద్ధి చెందుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.